గుంటూరు మిర్చి రైతులకు స్వాగతం. గుంటూరు మిర్చి ఆడికి వస్తున్న సరుకు ట్రేడింగ్ ఎలా జరుగుతూ ఉంది, ధరలు ఎలా ఉన్నాయి తెలియజేయాలంటూ చాలామంది రైతులు కామెంట్ చేస్తున్నారు. ఇక గుంటూరు మిర్చి ఆడికి వచ్చే రకాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎంత స్టాక్ ఉంది, పంట పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలు కూడా తెలియజేయాలని చాలామంది రైతులు కామెంట్లు పెడుతున్నారు. గుంటూరు మిర్చి ఆడికి ఈరోజు 65,000 టిక్కీల సరుకు ట్రేడింగ్ కోసం వచ్చింది. ఇటు యార్డ్లో అయితే కోల్డ్ స్టోరేజీల వద్ద స్టాక్స్ బాగానే రైతులు తీస్తున్నారు. ఇంకా పెద్ద ఎత్తున మిర్చి ప్రస్తుతానికి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి వ్యాపారస్తులు అయితే పెద్దగా మిర్చి బయటకు తీయడం లేదు. రైతులు పెట్టుబడులకు పెద్ద ఎత్తున అవసరం ఉంది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో చాలామంది సరుకు అమ్ముతున్నారు. ఇక ధరలు మనం పరిశీలించినట్లయితే ముందుగా తేజ వెరైటీ ధరలు పెద్దగా మార్పు లేదని చెప్పవచ్చు. 17,000 నుంచి మంచి డీలక్స్ క్వాలిటీలు ఉంటే 22,200 23,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. ఎక్కువగా మీడియం బెస్ట్లీ ఉన్నాయి కాబట్టి 22,000 ఈ రేట్లు ఎక్కువగా ట్రేడింగ్ అవుతూ ఉంది. ఇక 273 మంచి డిమాండ్ వచ్చింది, 23,000 నుంచి 27,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. మంచి డీలక్స్ ఉంటే 27,500 28,000 కూడా ధర పడతా ఉంది. ఎక్కువగా మీడియాలన్నీ 25,000 26,000 ఈ రేట్లు ఎక్కువగా ట్రేడ్ అవుతూ ఉంది. ఇక 2043 ఇది మార్కెట్లోనే హైయెస్ట్ ప్రైస్ ఉంది. మంచి డీలక్స్ దొరికితే 40,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మార్కెట్లో ఉన్న అందుబాటులో ఉన్న సరుకు మాత్రం 33,000 34,000 35,000 ఈ రేట్లు, అంటే మీడియాలు ఈ రేట్ మీడియం క్వాలిటీస్ ఎక్కువగా సరుకు ఉంది. ఇక DD341 ఈ రెండు వెరైటీస్ కూడా చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు. డీడీకి మంచి డిమాండ్ వచ్చింది, 25,000 నుంచి 27,000 28,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. ఇక 341 అయితే 25,000 నుంచి 29,000 కూడా డీలక్స్లు అయితే కొనుగోలు చేస్తున్నారు, 29,500 కూడా అవకాశం ఉంది. ఇక రోమీ 26 బుల్లెట్ ఇవన్నీ కూడా 16,000 నుంచి మంచి డీలక్స్లు కనుక అయితే 22,000 22,500 ఎక్కువగా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఈ మీడియాలు ఇవన్నీ 21,000 21,500 మీద ఎక్కువగా బిజినెస్ జరుగుతూ ఉంది. ఇక నంబర్ 5 బాగానే కొనుగోలు చేస్తున్నారు, 16,000 నుంచి 23,000 23,500 దాకా ట్రేడింగ్ అవుతూ ఉంది. ఇక రైతు సోదరులు చాలామంది అడుగుతున్నారు సరుకు అమ్ముకోవాలా లేదా అని. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు కలిపిన 26,00,000 టిక్కీల సరుకు ఉందని తెలుస్తూ ఉంది. మొత్తం దాదాపు 350 కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి రెండు రాష్ట్రాల్లో. ప్రతి కోల్డ్ స్టోరేజీలను ఒక 15-20% మించి లేదు. రైతుల సరుకు తక్కువగా ఉంది. ఇటు వ్యాపారస్తులు కానీ కంపెనీలు పెద్ద ఎత్తున ఐటీసీ ఇలాంటి కంపెనీలు కానీ వాళ్ళ స్టాక్స్ ఉన్నాయి. వాళ్ళు రాబోయే 6 నెలల్లో కూడా వాళ్ళు స్టాక్ ఉంచుకుంటారు. ప్రతి నెల వాళ్ళకి అవసరమైన మేరకు కారం తయారు చేసుకోవడానికి ఆయిల్ తయారు చేసుకోవడానికి బయటకు తీస్తూ ఉంటారు. సో రైతు సోదరులే పెద్ద ఎత్తున అమ్ముతూ ఉన్నారు. మిర్చి స్టాక్స్ అయితే 26,00,000 నుంచి 28,000,000 దాకా మ్యాక్సిమం ఉండే అవకాశం ఉంది. ప్రతిరోజు ఒక 60,000 టిక్కీలు ఆంధ్రాలో, ఒక 30,000 టిక్కీలు తెలంగాణలో ట్రేడ్ అవుతూ ఉంది. అంటే దాదాపు 1,00,000 టిక్కీలు ఖాళీ అవుతూ ఉంది. ఇదే వరవడి కొనసాగితే మరో 4 రోజుల్లో కోల్డ్ స్టోరేజీలు దాదాపుగా 90% ఖాళీ అవుతాయి. ఆ కంపెనీస్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి స్టాక్ మాత్రమే 10% ఉండే అవకాశం ఉంటుంది. ఇక అక్టోబర్ నవంబర్ 15 కల్లా సరుకు క్లియర్ చేసుకోవడం ఎంతైనా మంచిది. తర్వాత డిసెంబర్లో మధ్యప్రదేశ్ నుంచి కొత్త సరుకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే గత 20 రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మధ్యప్రదేశ్లోనూ విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. నల్లరేగడి నెలల్లో మిర్చి పంట కొంచెం దెబ్బతినది. అయితే మిర్చి పంట ఇంకా వేసి 40 రోజులు అవుతుంది కాబట్టి కొంతవరకు రికవరీ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. అయితే రికవరీ అన్ని పొలాలు అవు కొన్ని అవుతాయి, అవి కూడా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. దీనివల్ల మిర్చి ఉరకేసి పంట పీకేసే పరిస్థితి ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాలు అక్కడక్కడ వచ్చింది. అయితే మిర్చి ఎక్కువగా ఎర్రగా అయిపోయి ఆ పంట దిగుబడి మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. సహజంగా ఆంధ్రాలో జనవరి నుంచి స్టాక్స్ కోతలు అన్నీ అవుతూ ఉంటాయి. అయితే ఇలా ఉరకేసి ఇలా కావడం వల్ల ఫిబ్రవరి నుంచి వచ్చే అవకాశం ఉంది.
ఇక కర్నూలులో ముందస్తుగా వేసిన పంటకి ఇప్పటికే నల్ల తామర వచ్చింది. వ్యవసాయ అధికారులు కూడా జాగ్రత్తలు చెబుతున్నారు. రైతు సోదరులు గుర్తుంచుకోవాలి, పంట ఈ ఏడాది వేసిన పంట ఇప్పటికి ఇంకా క్లారిటీ లేదు, కొంచెం దెబ్బతినది. దీని ఎఫెక్ట్ కొనుగోలు మీద పడింది, బాగా చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు. ధరలు అయితే పెద్దగా పెంచలేదు, కానీ చురుగ్గా ట్రేడింగ్ జరుగుతూ ఉంది. వ్యాపారస్తులు కొనుగోలు చేస్తూ ఉన్నారు, రైతులకు అవసరం కాబట్టి అమ్ముకుంటూ ఉన్నారు. రైతు సోదరులు వారం 10 రోజుల్లో తమ స్టాక్స్పై ఓ నిర్ణయం తీసుకుని ఈలోపు ఇప్పుడున్న పంట కూడా వర్షాలు మరలా దీపావళికి తుఫాను ఇవన్నీ అంటున్నారు కాబట్టి ఈ పరిస్థితులన్నీ చూసుకొని ట్రేడింగ్కి పెట్టుకోవచ్చని చెప్పడం జరుగుతూ ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది రైతులతో సబ్స్క్రైబ్ చేయించండి.